ఇప్పుడు న్యూస్లైన్స్ చూద్దాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చొరవతో 50 ఏళ్ల ఉద్యమ కళ సాకారమైంది. ఊరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో కాజీపేట రైల్వే జంక్షన్ కీలకంగా ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక జంక్షన్గా కాజీపేట పేరు గడించింది. ఇప్పటికే అక్కడ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ కూడా ఉంది. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర సర్కార్ ప్రకటనతో రైల్వే కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 1969 నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్ళు కాజీపేట వాసుల కళ ఏదైతే ఉందో అది ప్రస్తుతం నెరవేరుతుంది. రైట్, కాజీపేట వాసుల కళ నెరవేరినట్లయింది ప్రాజెక్ట్కి సంబంధించి కూడా. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, వరంగల్ జిల్లాలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1969 నుంచి కూడా ఈ డిమాండ్ వినిపిస్తుంది. 1969 నుంచి కూడా 55 ఏళ్ల పాటు రైల్వే సంబంధించినటువంటి ఉద్యోగ నేతలు కావచ్చు, ఈ రైల్వే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధారణ సమితి సభ్యులంతా కూడా చాలా రోజులుగా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులను చూసాం. నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులంతా ఆనందం వ్యక్తించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే అయోధ్యపురంలో కాజీపేటకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొనసాగుతుంది. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడుతున్నట్టు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా అభిప్రాయం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలో ఎన్నో దశాబ్దాల నిరీక్షణ కొనసాగుతుంది. ఎన్నో దశాబ్దాల నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కాజీపేట కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వారందరికీ ఉద్యోగాల అవకాశాలు కలపడతాయి. తెలంగాణ రాష్ట్రంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి రైల్వేలోనే కాజీపేట జంక్షన్ చాలా కీలకమైన జంక్షన్గా చూస్తారు. వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల కళ సాకారమైనట్టు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజీపేటలో ఇప్పటికే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. దానినే ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1969 నుంచి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉండింది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ చొరవతోనే 55 ఏళ్ల ఉద్యమ కళ సాకారమైనట్టు తెలుస్తుంది. దీంతో వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ కాజీపేటకు సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పూర్తవుతుందో అప్పటి నుంచి కూడా ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపేటువంటి కీలక జంక్షన్గా కాజీపేట జంక్షన్కు పేరుంది. నార్త్ ఇండియాలోని రాష్ట్రాలకు వెళ్లాలన్నా, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు వెళ్లాలన్నా కూడా కాజీపేట జంక్షన్ మీదనే రాకపోకలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. అయితే ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కావాల్సినటువంటి ప్యాసింజర్ కోచ్లను పెరందాపూర్ నుంచి తెప్పించుకుండగా కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీ పెడితే అన్ని విధాల మేలు జరుగుతున్నటువంటి ఉందంటూ కూడా ఇక్కడ రైల్వే కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వివిధ కారణాల వల్ల కాస్త ఆలస్యం జరిగింది, కాస్త లేట్గా వచ్చింది. కానీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది. కానీ కాజీపేట మండలం అయోధ్యపురంలో దానిని ఏర్పాటు చేసేందుకు భూములు కూడా పరిశీలించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా 2 ఏళ్ల పాటుతో గడిచిపోయింది. మళ్ళీ 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత పంజాబ్లో సిక్కుల ఊచకోత కారణంగా అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు కోచ్ ఫ్యాక్టరీని అప్పట్లో కపుల్ తాపూర్కు తరలించారు. ఆ తర్వాత ఇక్కడ ప్రజల డిమాండ్ నేపథ్యంలో 2007లో మరోసారి కేంద్రం వ్యాగన్ వీల్ వర్క్షాప్ను ప్రకటించింది. ఆ తర్వాత కానీ వివిధ కారణాలు కావచ్చు, వివిధ రాజకీయ ఒత్తిళ్ల కారణం కావచ్చు, వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో దాన్ని మళ్ళీ కర్ణాటక తరలించారు. దీంతో దశాబ్ద కాలం నుంచి పోరాటం కొనసాగిస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని విభజన హామీల్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 13వ షెడ్యూల్ ఐటెం నెంబర్ 10లో తెలంగాణలోని కాజీపేట ఇండియా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని ఈ ఫిజిబిలిటీని బట్టి స్టడీ చేస్తున్నట్టు కూడా అప్పుడు తెలిపారు. కానీ ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పక్కన పెట్టు వస్తువులు కనిపించింది. 2016లో కాజీపేట రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను మంజూరు చేసింది. దానికి సంబంధించి 160 ఎకరాల
ఆ భూమిని కూడా అవసరమని సరిపడ స్థలం అప్పగించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు కొంత నిర్లక్ష్యంగా 8 ఏళ్ల పాటు తచ్చారం చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా అభిప్రాయం వ్యక్తిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ముందు 23 జూన్లో వరంగల్ నగరానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అప్పుడు పీఓహెచ్ పనులతో పాటు ఇక్కడ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు శంకుస్థాపన చేశారు. దీంతో దానికి సంబంధించిన పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి పేరున ఉద్యమాలు నడుస్తున్నాయి. పార్టీలకు అతీతంగా కూడా అంతా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు కూడా కనిపించాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడటువంటి ఎంపీలు కడియం కావ్య, మిగతా తెలంగాణకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ చాలాసార్లు కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎట్టకేలకు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ను ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, దీంతో వరంగల్ జిల్లా ప్రజల అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంబంధించి 55 ఏళ్ల నిరీక్షణటువంటి నేపథ్యంలోనే ఎన్నో రోజుల ఉద్యమాలు కొనసాగిస్తాం. ఎన్నో రోజుల నుంచి ఈ కలనేరవరాలంటూ కూడా రైల్వే ఉద్యోగ సంఘ నేతలు కావచ్చు, ఈ కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి సభ్యులంతా కూడా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు కనిపెట్టాయి. అప్పటి నుంచి కూడా కొంత గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కొంత ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి దృష్టి తీసుకెళ్ళడం కావచ్చు, కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేయడం నిర్లక్ష్యం వలనే ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం జరిగిందంటూ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కడియం కావ్య అవ్వచ్చు, మంత్రి కొండా సురేఖ తన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిగా నిర్మాణం అయితే కాజీపేట సంబంధించినటువంటి స్థానికులు కావచ్చు, వరంగల్ జిల్లా వాసులందరికీ కూడా మేలు జరుగుతున్న అభిప్రాయాన్ని అయితే అందరూ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఏళ్లుగా 55 ఏళ్ల పాటు ఉద్యమాన్ని కొనసాగించిన నేతలంతా కూడా సంబరాలకు రడవుతూ కూడా కాజీపేట సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయితే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంబంధించి దక్షిణ ఉత్తర భారతదేశాలను కలిపేటువంటి కాజీపేట జంక్షన్ చాలా కీలకమైన జంక్షన్. ఈ రైల్వే జంక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్, ఇప్పుడు రైల్వే తయారీ యూనిట్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీగా ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఆగస్టు వరకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పూర్తవుతున్నట్టు కూడా మీడియా సమావేశంలో తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎంపీ కడియం కావ్య అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీ నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వ కృషి వల్లనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడుతుంటే వారి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆగస్టులోగా ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు పూర్తవుతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, మిగతా కాజీపేట సంబంధించిన రైల్వే కోచ్ సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి దశాబ్దాల కల నెరవేరుతున్నటువంటి సమయంలో సందర్భంలో రైల్వే ఉద్యోగులు కావచ్చు, వరంగల్ జిల్లా స్థానికులంతా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. చందు రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.